రైతుల పేరు మీద రైతులకు రుణాలు ఇవ్వడం సంగతేమో రైతులు బతుకులు బాగు చేయడం సంగతేమో గానీ త్రీ మ్యాన్ కమిటీ పేర్లు పెట్టుకొని మా ప్రాంతంలో కూడా సొసైటీలో చాలా బోగస్ లోన్లు ఉన్నాయి ఇది ప్రభుత్వ స్థాయిలో సమగ్రమైన దర్యాప్తు జరిగితే తప్పితే వాస్తవాలు బయటికి రావు ఇవాళ ఇళ్ళ ముగ్గురు ఎందుకు వెళ్ళారంటే మేమేదో మేమంతా తెల్లగా ఉన్నాం మాదేం లేదు ఎవరో సొసైటీలో ఉన్న ఆఫీసర్లు మరిందా శ్రావణ్ గారు చెప్పినట్టు ఎమ్మెల్సీ అపిరెడ్డి గారు వాళ్ళు అధికారులు ఏం చేస్తారు మా కాకబాల్లో ఉన్న సొసైటీ సెక్రటరీ స్పష్టంగా చెప్తా ఉన్నాడు అయ్యా నేను ఇక్కడ లోన్లు ఇను వీళ్ళు ఈ ఊరాళ్ళు కాదు వీళ్ళని ఎప్పుడూ చూడలేదు ఈ భూములు ఇక్కడే కాదు అంటే అక్కడున్న మీరు త్రీ మ్యాన్ కమిటీగా వేసిన బీకే పాలకు సంబంధించిన హైమారావు అనే వ్యక్తి త్రీ మ్యాన్ కమిటీ ప్రెసిడెంట్గా ఉండి బలవంతన మరి ఆయన చెప్పిన దానిలోనే చెప్పారు ఎవరో ఎమ్మెల్యే పిఏ ఫోన్ చేశాడు సొసైటీ ప్రెసిడెంట్ బలవంతన ఇవ్వమన్నాడు నాకు తెలుసు అని చెప్పాడని చెప్పి ఇది రాజకీయ నాయకుల పాత్ర అధికార పార్టీలో ఉన్న నాయకుల పాత్ర వైసీపీలో ఉన్న ప్రజాప్రతినిధుల పాత్ర సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉన్న చైర్మన్ పాత్ర లేకుండా ఎలా సాధ్యపడుతుందని మేము అడుగుతున్నాం డీసీసీబీ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరగల మీరు హోమ్ మినిస్టర్ని కలవకుండా వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి విజిలెన్స్ ఎంక్వైరీ కోరుతా ఉన్నారు అంటే దీని మతలబ్ ఏంటి మీరు హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళచ్చు కాకుమాను సొసైటీ సెక్రటరీ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తే కేసు రిజిస్టర్ చేయాల వీటన్నిటి మీద జరగాల్సిందేంటి పోలీస్ ఎంక్వైరీ జరగాలి ఎక్కడా కూడా నేను అడుగుతా ఉన్నా నేను డిమాండ్ చేస్తా ఉన్నా నాకు తెలిసి ఆ పత్తిపాడులో మొదట కట్టిన కేసు తప్పితే ఎక్కడా కూడా మిగతా చోట్ల ఈ సొసైటీలో రుణాల మీద బోగజ్ రుణాల మీద దోపిడీ మీద ఎక్కడ ఒక్క పోలీస్ స్టేషన్స్లో ఎందుకు కేసులు కడతలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నా అసలు ఆ జరిగిందంతా పత్తిపాడు నియోజకవర్గంలో ఉంటే హోమ్ మినిస్టర్ గారు పోలీస్ ఎంక్వైరీ ఎందుకు చేయించడం లేదు.